ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ వన్ మ్యాచ్లు ఓమన్ యుఏఈలో ప్రారంభమయ్యాయి మొదటి రోజునే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించబడింది ఈ రికార్డును బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నెలకొల్పాడు మొదటి రౌండ్ లో స్కాట్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పురుషుల అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో షకీబ్ శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ రికార్డును రెండు వికెట్లు తీసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు షకీబ్ ప్రస్తుతం నూట ఎనిమిది వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు రెండు వేల ఏడు నుంచి ప్రతి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆడుతున్న షకీబ్ మరోసారి తన జట్టు కోసం అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు షకీబ్ పేరు మీద నూట ఆరు వికెట్లున్నాయి షకీబ్ మరో రెండు వికెట్లు జోడించడంతో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో లెజెండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మలికా రికార్డును బద్దలు కొట్టాడు ఇన్నింగ్స్ లో షకీబ్ వేసిన మూడో ఓవర్లో ఈ రికార్డు బదలైంది మొదట రిఫీ బోరింగ్టన్ను ఆఫిఫ్ హుసేన్ క్యాచ్ ద్వారా మలింగను సమం చేశాడు ఆ తర్వాత మైఖేల్ లీష్ నాలుగో బంతికి లిటన్ దాస్ క్యాచ్ అందుకున్నాడు దీంతో తన నూట ఎనిమిదవ వికెట్ తీసి కొత్త రికార్డు సృష్టించాడు షకీబ్ ప్రస్తుతం ఎయిటీ నైన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో వన్ నాట్ ఎయిట్ వికెట్లు సాధించాడు ఈ ఫార్మాట్లో వంద కంటే ఎక్కువ వికెట్లు వెయ్యి కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా షకీబ్ నిలిచాడు ఈ ఫార్మాట్లో పదిహేడు వందల కంటే ఎక్కువ పరుగులు చేశాడు వికెట్ల విషయానికి వస్తే రెండవ స్థానంలో ఉన్న మలింగ ఎనభై నాలుగు మ్యాచ్ల కెరీర్లో నూట ఏడు వికెట్లు తీశాడు అదే సమయంలో న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీ ఎనభై మూడు మ్యాచ్ల్లో తొంభై తొమ్మిది వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది తొంభై తొమ్మిది వికెట్లతో నాలుగవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొంభై ఐదు వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు ఇది మాత్రమే కాదు ఈ రెండు వికెట్లతో షకీ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో తన ఆరు వందల వికెట్లను పూర్తి చేశాడు అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బంగ్లాదేశ్ బౌలర్గా నిలిచాడు మూడు వందల అరవై రెండవ మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు ప్రత్యేక విషయం ఏమిటంటే ఏ ఇతర బంగ్లా బౌలర్ కూడా నాలుగు వందల వికెట్లు తీసుకోలేదు రెండవ స్థానంలో వెటరన్ పేసర్ మష్రఫే మోర్తాజా ఉన్నాడు అతను మూడు వందల ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల ఎనభై తొమ్మిది వికెట్లు సాధించాడు